హాయ్ అండి, అందరికీ నమస్తే. ధర్మ సందేహాలు. ఈరోజు వీడియోలో బ్రహ్మముహూర్తం గురించి తెలుసుకుందాం. చాలామందికి ఈ బ్రహ్మముహూర్తం సూర్యోదయానికి ఎన్ని గంటల ముందు ప్రారంభమవుతుంది అనే సందేహం ఉంటుంది. ఈ సందేహాన్ని తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. బ్రహ్మ ముహూర్తాన్ని సులభమైన మార్గంలో లెక్కించవచ్చని అంటున్నారు నిపుణులు. రాత్రిని సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు ఉన్న కాలంగా పరిగణించినప్పుడు 14 భాగాలుగా విభజిస్తారు. చివరి భాగం లేదా చివరి త్రైమాసికాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. సూర్యోదయానికి 1:36 ముందు ఈ టైం ప్రారంభమయ్యే ఈ సమయం తెల్లవారుజామున 3:30 నుంచి 6 మధ్య ఎప్పుడైనా ఉండొచ్చు. ఋతువులు, భౌగోళిక పరిస్థితులను బట్టి సూర్యోదయం మారుతుంది. కాబట్టి బ్రహ్మముహూర్తం కూడా తదననుగుణంగా మారుతుంది. అలాగే బ్రహ్మముహూర్త ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం. బ్రహ్మముహూర్త సమయంలో మనసు చురుకుగా ఉంటుంది, ఇంద్రియాలు అప్రమత్తంగా పనిచేస్తాయి. ఈ అలవాటు జీర్ణక్రియ, జీవక్రియను పెంచుతుంది, ఒత్తిడి, ఆందోళన స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే ఆధ్యాత్మిక అవగాహన, అనుబంధాన్ని మెరుగుపరుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే తప్పకుండా లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకు చాలా విలువైనది. మరొక ధర్మ సందేహంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.